నమస్కారం నేను మెస్సియస్ తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కీలక ప్రకటన రానున్నట్లు ఆంధ్రప్రభ ఒక వార్తను ప్రచురించింది ఈ వార్తను మనం పరిశీలించినట్లయితే ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ భారీ హెడ్లైన్తో ఈ వార్తను ప్రచురించింది తొలి విడతలో యాభై వేల ఖాళీల భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన ఆయా శాఖల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగ ఖాళీల వివరాలను తెలుసుకున్న ఆర్థిక శాఖ నివేదికను ఇప్పటికే సిఎస్ సోమేష్ కుమార్కు అందించింది ఈ నివేదికపై కేబినెట్లో చర్చించిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీపై వెను వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయనున్నారు ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని శాఖల్లో మిగిలిపోయిన పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఈ పదోన్నత ఈ పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకొని దశలవారీగా వారీగా ప్రాధాన్యతను ఇవ్వనున్నారు కొత్త జిల్లాలు జోన్ల వారీగా నోటిఫికేషన్ల జారీకి శ్రీకారం చుట్టనున్నారు ఉద్యోగ నియామాంక నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఖాళీల లెక్కలు తేలడంతో రాష్ట్రంలో నియామాక ప్రక్రియ దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో నియామాక ప్రక్రియపై ఉన్నత స్థాయిలో సమీక్ష సమీక్షకు అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం ఈ సమాచారం తర్వాత నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు ఒక శాఖ తర్వాత మరో శాఖకు చెందిన నోటిఫికేషన్లతో ఉద్యోగ భర్తీని చేయాలని భావిస్తున్నట్టు ఈ ఈ పత్రికలో ప్రచురించారు సర్కార్ ఈ నియమాకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ నియామక బోర్డు గురుకుల విద్యాలయాలు వైద్య నియామంకాల సంస్థలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న నీటిపారుదల నియామక సంస్థకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీతో నియామాకాల భర్తీకి అవకాశం కల్పించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది కలెక్టర్ల ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కూడా మరికొన్ని నియామాంకాలు పూర్తి చేయనున్నారు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది ఒకే దఫా అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం కొంత సమయంతో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా నియమాంకాలతో రికార్డు సృష్టించేందుకు సర్కార్ సమాయత్తమవుతుంది ఈ దిశగా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శరవేగంగా లెక్కలు సిద్ధం చేశారు మరోవైపు నూతన జోనల్ విధానానికి అవసరమైన అన్ని ఆమోదాలు లభించాయి ఈ నేపథ్యంలో సత్వరమే నియమాంక నోటిఫికేషన్ల దశగా సర్కార్ దృష్టి సారించింది ఈ నియమాకాల్లో తొలుత పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాజా ముప్పై ఆరు ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాస్తవంగా ఉన్న ఖాళీలు అవసరమయ్యే పోస్టుల భర్తీ పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నది త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇటీవలే అన్ని శాఖల కార్యదర్శులు శాఖాధిపతులు ఇచ్చిన నివేదిక ద్వారా ఆర్థిక శాఖ అరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని తేల్చింది అయితే పిఆర్సి కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగ ఉన్నాయని వాటిని వివిధ నియామక సంస్థలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొంది ఇందులో ఎనభై ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు నియామాక నోటిఫికేషన్లు జారీ చేసి పురోగతిలో ఉన్నాయని ముప్పై మూడు వేల పోస్టులు భర్తీ చేసినట్లు సిఎస్కు చేరిన నివేదికలో వెల్లడైందని తెలిసింది రాష్ట్రంలో రిటైర్మెంట్ వయోపరిమితి పెంచిన కారణంగా వచ్చే మూడేళ్ల పాటు ఎటువంటి రిటైర్మెంట్లు ఉండవని దీంతో ఖాళీలు పెరిగేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో త్వరలో ఇవ్వబోయేంటి ఉద్యోగ నియమాంకాలకు సంబంధించినటువంటి సమాచారము ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు